ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మనమందరము కూడా కాపాడబడి నేటి దినం వరకు కూడా మనము క్షేమము కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరి మండుటెనలలో కూడా దేవుడు మనలను కాపాడుతూ ఆయన నీడను మనకు కల్పిస్తూ నెమ్మది కలుగజేస్తున్న దేవునికి మనమెంత వందనస్తులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనము ఒకటి గుడ్ ఫ్రైడే అనేటువంటి పండుగ మనం జరుపుకున్నాము. రెండవది మనము పునరుద్ధాన పండుగ ఈస్టర్ కూడా మనం జరుపుకొని ఉన్నాం. సందర్భానుసారమైనటువంటి మరి వాక్యాన్ని ఈరోజు మీకు తెలియచేయబోతా ఉన్నాను. ఏసయ్య పాతాళము నుండి విడిపించగలిగిన వాడు అనేటువంటి అంశాన్ని గురించి మీకు తెలియచేయబోతా ఉన్నాను. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆయనకున్నటువంటి సామర్థ్యత ఎలాంటిదై ఉన్నదో ఈరోజు మీకు తెలియచేయబోతా ఉన్నాను. ఆయన పాతాళము నుండి విడిపించగలిగిన వాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మా యేసు రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా నేటి దినం వరకు కూడా మమ్ములను అయా సజీవుల సంఖ్యలో నిలబెట్టి మరలా నీ వాక్యాన్ని బోధించడానికి, నీ మాటలు వినటానికి ప్రభువ బిడ్డలందరికీ మాకు కూడా సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు. ఈ ప్రార్థన అయా టీవీ ఛానల్ ద్వారా నీ వర్తమానం వింటున్నటువంటి సోదరి సహోదరులందరి కొరకు నీకు వందనాలు. వారందరి క్షేమ సమాచారము విని అయా సంతోషిస్తూ ఉన్నాను. ఆత్మీయముగా ఎదుగుతున్న అయా మంచి నాయన సందేశాన్ని వారు అందిస్తున్నారు. అందుకొరకు నీకు వందనాలు. దాన్ని అందించువాడవు నీవే నాయనా. నీ నిమిత్త మాత్రుడునయ్యా నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను. నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. శత్రువు నన్ను ముట్టకుండా వాడిని దూరపరచండి. నీ ఆత్మ నాలోగించి గ్రహింపు శక్తిని, ఆలోచన శక్తి నాకు దాయిచ్చండి. లేని మాటలు కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలు పలకడానికి నాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మరి మీకు వర్తమానం అందించబోతున్నాను. అలాగే వర్తమానం వింటూ మంచి మరి ఫోన్ కాల్స్ ద్వారా మంచి వర్తమానం అందిస్తున్నటువంటి బిడలకు మీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. మీరు ఆత్మీయముగా ఎదుగుతున్నారు, చాలా సంతోషమండి. కడవరి దినాల్లో ఇలాగే మనం ఆత్మీయముగా ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగములో నుండి కీర్తన 49వ కీర్తన 15 వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు నన్ను చేర్చుకొనును ఒక మాట, రెండవది పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును, రెండవది భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఈయన ఈ యొక్క అధ్యాయములో చెప్తా ఉన్నాడు. ఏమంటే పాతాళ బలములు దేవుడు నన్ను చేర్చుకొనును అంటున్నాడు. దేవుడు నన్ను చేర్చుకొనును, రెండవది పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును, అంటే విడిపించును అంటున్నాడు. ఈయనకున్నటువంటి నమ్మకం అంతా కూడా ఏమిటి అంటే పాతాళము యొక్క బలం నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. ఎంత మంచి నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ కుమార్ యొక్క భక్తునికి లోకములో ఉన్నటువంటిది ఏదైనా అది నాకు కావాలి అని కానీ, లేకపోతే అది నాకు దొరకలేదు అని కానీ, లేకపోతే ఈ లోకంలో నాకు అది ఇది కావాలని చెప్పి కాకుండా, ఆయన ఏ విధమైన నమ్మకం కలిగి ఉన్నాడు అంటే ఆయన పాతాళ బలములో నుండి ఆయన నన్ను విడిపించును. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి యొక్క బలం కంటే పాతాళము యొక్క బలము చాలా గొప్పది. దానిలో పడినటువంటి వారు మళ్ళీ బయటికి రావటం కష్టం.
అంటే మరణములోనికి వెళ్ళినటువంటి వారు మళ్ళీ బయటికి రావాలి అంటే కష్టం. ఆ బా యొక్క పాతాళానికి ఉన్నటువంటి బలం ఏమిటంటే దానికి పక్షపాతం లేదు. ఎవరైతే పాపం చేశారో వారందరినీ కూడా అది బంధించి వేస్తుంది. ఆ వాళ్ళకి స్వేచ్ఛ కానీ స్వాతంత్రత కానీ రాకుండా లేకుండా చేస్తుంది. ఎంతటి బలవంతులైనా భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా వాళ్ళు ఎటువంటి అధికారులైనా రాజులైనా లేక ఆకాశంలో ఉన్నటువంటి మరి దేవదూతలైనా ఎవరైనా పాపము చేస్తే వారిని బంధించడము అనేటువంటిది దాని యొక్క బలం. దాని బలములో నుండి ఎవరు కూడా తన అధికారము చేత కానీ తన నాయకత్వము చేత కానీ తన ఆయుధముల చేత కానీ లేక మంత్రశక్తుల చేత కానీ శుద్రశక్తుల చేత కానీ దాని నుండి బయటపడటం అనేటువంటిది అసాధ్యం. అందుచేత దాని నుండి విడిపించగలిగిన సమర్థుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడు మాత్రమే. ఆ దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. రోమపత్రిక 9:5 చెప్తాడు, ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి చెప్తాడు. ఈయన సర్వాధికారైన దేవుడు. ప్రభునంద ప్రియులారా, యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకములోనికి వచ్చాడు, కానీ ఆయన దేవుడై ఉన్నాడు. అందుచేత ఆయన మాత్రమే పాతాళము యొక్క బలము నుండి మన ప్రాణమును రక్షించగలిగిన సమర్థుడు. ఇక ఆయన తప్ప ఇంకెవరు కూడా పాతాళములో నుండి మరణము నుండి ఎవరు కూడా విడిపించలేరు. ఈరోజు గనక ఎవరైనా మీరు గనక పాతాళము నుండి విడిపించబడాలి అంటే, మరణము నుండి తప్పించబడి పరలోకానికి మోక్షానికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన తప్ప ఇంక ఎవరు కూడా మనలను మరణము నుండి పాతాళము నుండి ఎవరు కూడా మనలను విడిపించలేరు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈయనకున్నటువంటి బలము ఏమిటి అంటే చూడండి, పాతాళము ఎలాంటిది అంటే అది ఎంతటి వారినైనా కానీ దాని వశము చేసుకోగలదు. ఒక మనిషి పాపము చేసినటువంటి ప్రతి మనిషి అతడు చనిపోయిన వెంటనే పాతాళ వశములోనికి వెళ్ళిపోతాడు. ఒక్క క్షణములోనే, ఎన్నో రోజులు కాదు. పాపము చేసిన వ్యక్తి, పాపమును విడిచిపెట్టని వ్యక్తి, క్రీస్తునందు లేకుండా పాపము చేసిన వ్యక్తి, పాపములో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన వెంటనే అతడు పాతాళములోనికి వెళ్ళిపోతాడు. దానికి ఉదాహరణ లాజరు యొక్క సందేశం. లూకాసు వార్త 16:23 చూస్తాం. లాజరు చనిపోయాడు, తన ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు గేటు దగ్గర ఉండి లాజరు ధనవంతుడి ఇంటిలో తింటున్నటువంటి డైనింగ్ టేబుల్ మీద తింటున్నటువంటి ఆహార పదార్థాలు కింద పడిపోతే లేక మిగిలిపోయిన మొక్కలు వాటిని పోగు చేసి పనివాడు గేటు దగ్గర పారవేస్తే వాటిని తిని వాడు అతను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అతడు చనిపోతే నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాను అని చెప్పి తన కలిగిన దానిలోనే తృప్తి చెంది బ్రతికి ప్రభు కొరకు జీవించాడు, విశ్వాసముతో జీవించాడు. కానీ ధనవంతుడైతే అతడు తన కలిగిన ధనాన్ని బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచకుండా, ప్రభునందు విశ్వాసం ఉంచుకోకుండా కలిగిన వాటితో సుఖభోగాలు అనుభవించాడు. దేవుడు అతనికి గుర్తు రాలేదు. దేవుని యందు భయము లేదు, దేవుని యొక్క క్రమము లేదు, దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, ప్రార్థన చేయటం లేదు, ప్రభువుకు లోబడటం లేదు. ఎప్పుడు కూడా సుఖభోగముల యందు ఆశ కలిగి వాటి పట్ల వాంఛ కలిగి వాటిని అనుసరించి జీవించాడు. ఏమండి, అతడు చనిపోయిన వెంటనే ఒక్క క్షణములోనే పాతాళములో కళ్ళు తెరిచాడు. ఎంత భయంకరమైన స్థితి ప్రభునందు ప్రియులారా. అప్పుడు అతడు ఆ స్థితిలో ఉండి పరలోకములో ఉన్నటువంటి పరదేశంలో ఉన్న ఆ యొక్క అబ్రహాము పక్కన ఆనుకొని ఉన్న లాజరును చూసి అతని స్థితి గమనించి, అయ్యో ఇక్కడ నరకయాతను పడుతూ ఉన్నాను, కనుక నా సహోదరులు భూమి మీద ఉన్నారు, వారికైనా చెప్పడానికి లాజరును పంపించు అంటున్నాడు. మొదట అంటున్నాడు, నా యొక్క నాలుక ఎండిపోతూ ఉంది, కనుక లాజరును పంపించి నా అతని చిటికిన వేల కొన నీటిలో ముంచి నా నాలుగును చల్లార్చడానికి అతను పంపించు అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అతడు ముందుగా బ్రతికి ఉన్న కాలములో
ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఈయన ఒక్కడు మాత్రమే పాతాళములో నుంచి విడిపించగలిగిన వాడు అని నమ్మలేకపోయాడు. అబ్రహాము యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే నేను అబ్రహామును పిలుస్తున్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. అంటే తండ్రి అయినటువంటి అబ్రహాము యందు విశ్వాసం ఉంచాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. ఈ దినాల్లో కూడా అబ్రహాము సంతానం అని గర్విస్తూ ఉంటారు, మేము ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాము అని చెప్పి గర్విస్తూ ఉంటారు. చాలా మీరు ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము ఉంచినటువంటి వారిని చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే పాతాళము నుండి విడిపించబడతారని చెప్పి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పబడుతుంది. అందుచేత ఆయన పాత నిబంధనల గ్రంథములో కూడా పశువులను చూసిన, పక్షులను చూసిన, జంతువులను చూసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచేస్తాయి. అందుచేత యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. కారణం ఏమిటంటే పాతాళము యొక్క బలము నుండి రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే పాతాళము యొక్క బలము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కారణం ఏమిటి అంటే ఆయనకున్న శక్తి సామర్థ్యతలు చాలా గొప్పవి. అందుకని ఆయన ప్రకటన గ్రంథము 1:18 చెబుతున్నాడు. ఏమనంటే, నేను మృతుడనై ఉన్నాను కానీ యుగ యుగములు కూడా నేను జీవించుచున్నాను. పాతాళము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు. అంటే పాతాళము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంట. చూసారా, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. మనిషి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మొట్టమొదటిగా చనిపోయినప్పుడు క్షణమాత్రములో పాతాళములో ఉంటారు. అది వారు తీర్పు దినము వరకు కూడా అక్కడే నరకయాతన పడతారు. ఆ తరువాత మరణానికి అప్పగించబడతారు. ఆ మరణము ఏది అంటే రెండవ మరణం. మరణము అంటే దాని అర్థం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుని విడిచి నరకాగ్నిలోకి వెళ్ళిపోవటమే మరణం. అందుచేత ఈ రెండవ మరణము యొక్క తాళపు చెవులు, పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంట. అంటే పాతాళము ఒక గొయ్యి, మరణము ఒక గొయ్యి. అందువలన ఈ రెండింటికి కూడా తలుపులు ఉన్నాయని చెప్పి దీని భావం. ఈ యొక్క తాళపు చెవులు ఆయన కలిగి ఉన్నాడు, అంటే మరణం మీద అధికారము కలిగి ఉన్నాడు, పాతాళము మీద అధికారము కలిగి ఉన్నాడు. అంటే ఒకరిని పాతాళములో వేయటానికి, తీయటానికి, లేక మరణములో వేయటానికి, తీయటానికి ఆయన అధికారము కలిగి ఉన్నాడు. అందుచేత ప్రభునందు ప్రియులారా, ప్రభునందు విశ్వాసముంచి ఈ భక్తుని వలె నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమని భక్తుడి నిరీక్షణ కలిగి ఉన్నాడు? కీర్తన 49:15 ఏమంటున్నాడంటే, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అండి, మొదట మాట ఏమిటంటే దేవుడు నన్ను చేర్చుకొనను. ఎక్కడికి చేర్చుకుంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన ఎడల. ఏమండి, దేవునితో మనము కూడా ఆయన దగ్గర చేర్చబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణము పొంది, సమాధి చేయబడి మరణము పొంది, ఏమండి, మరణములో నుంచి బయటకు వచ్చి తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం మీద దేవుడు ఆయన చేర్చుకున్నాడు. చూసారా, అంటే పాపాన్ని లోకాన్ని జయించినటువంటి వారిని దేవుడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టనిస్తాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపాన్ని మరణాన్ని జయించాడు గనుక ఆ తండ్రి అయినటువంటి దేవుని సింహాసనం మీద కుడి పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. ఏమండి, అలాగే ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథములో, ఇదిగో జయించు వాని తండ్రి నా యొక్క ఆయన సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టినట్లుగా నేను కూడా జయించిన వాణిని నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అంటాడు. అంటే మనం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని తన కుడి పార్శ్వాన్ని ఎలా కూర్చుండబెట్టుకున్నాడో అలాగే ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు తన సింహాసనం మీద కూర్చుండబెట్టనిస్తాడు. అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు, అలాగే విశ్వాసులు కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారు. అంటే దేవునిలో మనమందరం కూడా మమేకమై ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతాళాన్ని తప్పించుకొని, సమాధిని తప్పించుకొని,
పాతాళాన్ని తప్పించుకొని, నరకాగ్నిని తప్పించుకొని, అగ్నిగుండాన్ని తప్పించుకొని మనమందరము కూడా యేసుక్రీస్తు వారితో ఆయన సింహాసనం మీద ఆయనతో మనం ఏకమై ఉంటాం. ఇలాంటి ధన్యత ప్రతి మనిషి కూడా మరి కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావంటే చనిపో ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా వేటి ఎందనగా నమ్మి వాటి ద్వారా నేను రక్షించబడతాను అనుకుంటున్నావేమో, చాలా జాగ్రత్త అండి. దేవుని వాక్యము మనందరి కొరకు కూడా వ్రాయబడి ఉన్నది. అందుచేత ఆయన మనలందరిని కూడా పాతాళ బలము నుండి తప్పించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడు మాత్రమే. అందుచేత ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండండి. ఈ భక్తుడు అలాగే నిరీక్షణ కలిగి ఉన్నాడు, పాతాళ బలము నుండి దేవుడు నన్ను చేర్చుకొనును. ఏమండి, ఈ రోజున గనక నువ్వు చనిపోతే, ఏమండి రెప్పపాటిలో నువ్వు గనక చనిపోతే, రెప్పపాటిలో నువ్వెక్కడ ఉంటావో నీకు అవగాహన ఉందా? చనిపోతే నీ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? నువ్వు చనిపోగానే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీవు తెలుసుకున్నావా? ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, నీ వయస్సు అయిపోతూ ఉంది, నీ దినాలు ఇంకా తరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, నీ వయస్సు పెరిగిపోతూ ఉంది అంటే నువ్వు మరణానికి చేరువలో ఉన్నావు. అందుచేత పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక పాపిని దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకునివ్వడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుచేత పాపులు ఆయన సింహాసనం మీద కూర్చొనలేరు. ప్రభునందు ప్రియులారా, ఆయన పరలోకంలో నిన్ను చేర్చుకోవాలంటే నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. అందుకని ఆ పరిశుద్ధత ఎక్కడ నీకు లభ్యమవుతుంది అంటే క్రీస్తు యేసు ద్వారా, ఆయన రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధుడుగా కాగలవు. ఆయన మాత్రమే నీ పాపాలు క్షమించే అధికారం ఆయన కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన నామమందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరి యొక్క దోషములను క్షమించి వారిని పరిశుద్ధపరిచాడు. అలాగే ప్రభునందు గనుక నువ్వు కూడా విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను కూడా ఆయన పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలోనికి నిన్ను చేర్చుకుంటాడు. లాజరును కూడా ఆయన అలాగే అబ్రహాము రొమ్మున చేర్చుకున్నాడు, పరదేశంలో చేర్చుకున్నాడు. అందుచేత అక్కడ చేరాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు నిన్ను చేర్చుకునే విధానంలో నువ్వు ఉన్నావా? పాతాళ బలములో నుండి ఆయన నన్ను రక్షించును అనేటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా? ఆయన నమ్మితే నిన్ను ఆయన చేర్చుకుంటాడు. పాతాళ బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే పాతాళము మీద, మరణం మీద ఆయన సర్వహక్కులు కలిగి ఉన్నాడు. దీని మీద ఎవరికి అధికారము లేదు. పాతాళములో పడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వారు తప్ప ఇంక ఎవరు కూడా లేరు అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. ఇంక ఎవరు కూడా పాతాళ బలము నుండి నిన్ను విడిపించగలిగిన వారు ఎవరు లేరు. ఎందుకంటే పాతాళమును జయించిన వాడే, మరణాన్ని జయించిన వాడే దాని మీద అధికారం కలిగి ఉంటాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన పాతాళాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు అన్నమాట ప్రకారముగా మూడవ దినమున లెగుస్తాను అని చెప్పాడు. మూడవ దినమున ఆయన లేచాడు. ఆయన మనుష్యుడిగా ఉన్నప్పుడే, రక్తమాంసములు కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడే ఆయన చెప్పాడు, శాస్త్రుల చేత పరిశీల చేత నేను హింసించబడి చంపబడి ఇదిగో మూడవ దినాన్ని లెగుస్తానని చెప్పి పేతురు గారికి చెప్పాడు. ప్రభునంద ప్రియులారా, శిష్యులకు కూడా చెప్పాడు ఆయన. అలాగే సవాలు రీతిగా ఆయన చెప్పిన మాట ప్రకారముగా మూడవ దినమున ఆయన సజీవుడై లేచాడు. చెప్పినట్లుగానే లేచాడు. మనుష్యుడిగా మరణించాడు, అలాగే దేవుడిగా ఆయన పాతాళము నుండి, ఆయన మరణము నుండి లేచి అందరికీ కూడా పరిశుద్ధ పట్టణములో ఆయన అందరికీ కనపరుచుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వాడు, ఆ పాతాళము నుంచి లేచినటువంటి వాడు, మరణము నుంచి లేచినటువంటి వాడు నిన్ను పాతాళము నుంచి విడిపించగలడు అన్నందుకు నిదర్శనమిదే. మరణాన్ని జయించినటువంటి వాడు, మరణము నుంచి నేను విడిపించగలవాడు అన్నందుకు ఇదే నిదర్శనం. అందుచేత మనం కూడా ఎలాంటి వారమై ఉండాలంటే ఆయన నన్ను చేర్చుకుంటాడు అనే ధైర్యం కలిగి ఉండాలి. అంటే నీ పాపములు విడిచిపెట్టి పరిశుద్ధుడవై నీవు ప్రభు కొరకు లోబడి ప్రభు చిత్తానుసారముగా జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. ఆయన పాతాళము యొక్క బలము నుండి నిన్ను విడిపిస్తాడు. అందుచేత మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 53వ వచనము, 50వ వచనము, 53వ వచనములో చెప్తాడు.
ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన సిలువ వేసినప్పుడు సిలువ మీద ఆయన మరణించాడు. బిగ్గరగా ఆఖరి మాట కేక వేసి, ఇదిగో దప్పిక గొనుచున్నాను అని చెప్పి తన ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించాడు. ఆయన బిగ్గరగా కేక వేశాడు. కేక అంటే విజయానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియులారా, ఆయన పాపం మీద పోరాడటంలో, మరణం మీద పోరాడటంలో వాటిని ఓడించి లేచాడు గనుక, ఆయన విజయాన్ని సాధించాడు గనుక, ఆయన గొప్ప విజయ కేకతో, విజయం యొక్క కేకతో ఆయన అందరినీ కూడా ఆశ్చర్య చెగుతులుగా చేశాడు. అది విజయపు కేక. ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఆయన వెంటనే ప్రాణము విడవగానే ఆ మందిరంలో, ఆ దేవాలయంలో ఉన్నటువంటి తెర, మూడు అంగుళాలు మందము కలిగినటువంటి ఆ తెర, 40 అడుగులు బారుగా ఉన్నటువంటి తెర పైనుండి కిందకి చినిగిపోయింది. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని యొక్క రాజ్యంలోనికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా, అన్యులకు, యూదులకు, అందరికీ కూడా ప్రవేశం కలిగింది. ఇదంత గొప్ప ఆశ్చర్యం. చూసారా, ఆయన పాతాళములోనికి వెళ్ళి పాతాళములో వేచి ఉన్న ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు, ఏమండి, ఆదికాండము నుండి మనకు చెప్పబడినటువంటి విశ్వాసులందరూ కూడా, ఆ భక్తులందరినీ కూడా ఆయన బయటకు తీసుకుని వచ్చేసాడు. పాతాళములో ఉన్న వారందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చేసాడు. ఎంత ఆశ్చర్యం! అంటే పాతాళము యొక్క బలము నుండి రక్షించగలిగిన సమర్థుడు ఆయనే. ప్రభునందు ప్రియులారా, అందుకే ఆయన ఏమన్నాడంటే, మా యోహాను సువార్త 14:6 అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానన్నాడు. మార్గము, ఎక్కడికి మార్గం, ఎక్కడికి త్రోవ అంటే పరలోకానికి త్రోవ ఆయనే. రెండు స్థలాలను కలపగలిగినటువంటి సాధనం సిలువ. ప్రభునందు ప్రియులారా, రెండు లోయలు, ఒక లోయ మధ్య ఉన్నటువంటి మధ్య భాగాన్ని, ఆ శివరుని ఈ శివరుని కలిపేటువంటి మార్గమే సిలువ. అందుకని యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువ వేయబడి ఆయన పరలోకములోనికి మనము చేర్చబడటానికి, ఈ లోకం అనేటువంటి పాపము నుండి, ఆ పాతాళం అనేటువంటి అగాధము నుండి తప్పించబడి పరలోకములో చేర్చబడటానికి ఆయనే ఒక మార్గం. అందుకని ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా పాతాళము నుంచి విడిపించబడ్డారు, నరకము నుండి విడిపించబడ్డారు, అగ్నిగుండా నుంచి విడిపించబడ్డారు. అందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులై, ఎఫెసి పత్రిక 2:10 చెప్పినట్లుగా ఆయన పరలోకమందు మనలను కూర్చోండబెట్టుకున్నాడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనమందరం కూడా, అంటే ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనమందరము కూడా పునరుద్ధానులమైపోయాం. యేసుక్రీస్తు వారితో కూడా మనం కూడా పునరుద్ధానులమైపోయాం. అందరూ కూడా లేపబడి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సింహాసనం మీద మనము కూడా కూర్చుండబెట్టబడ్డామని చెప్పి మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, మరణ బాధ నీకు తొలగిపోయింది, నరక బాధ తొలగిపోయింది, అగ్ని గుండము యొక్క బాధ తొలగిపోయింది, పాతాళం యొక్క బాధ తొలగిపోయింది. ఇప్పుడు పరసంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండి దేవుని యొక్క రాజ్యములో ఆయన సింహాసనం మీద నీ ఆత్మ కూర్చొని ఉన్నదని చెప్పి నీవు గ్రహించాలి. అందుచేత మనమందరము కూడా లేపబడ్డాం, పునరుద్ధానులమయ్యాం. కనుక ప్రియ సోదరి సహోదరుడా, ఇంకా అన్యుడిగా ఉన్నటువంటి ఎవరైనా కనుక మీరు ఉన్నట్లయితే, ఇంకా ప్రభునందు కనుక విశ్వాసం ఉంచకుండా లోకానుసారముగా జీవిస్తున్నట్లయితే, మీకు దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథము 15:24 చెబుతున్నాడు, క్రిందిని ఉన్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును నడుచుకుంటాడు అని చెప్పి చెబుతున్నాడు. ఆహా, ఎంత మంచి బుద్ధిమంతుడండి! బుద్ధిమంతుడంటే ఎలా ఉంటాడు? ఏమండి, కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళేటువంటి మార్గములో నడుచుకుంటాడంట. పరమునకు వెళ్ళే మార్గము ఏది అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు. ఏమండి, మార్గము ఆయనే, సత్యము ఆయనే, నిజము ఆయనే. ఏమండి, ఆయన జీవము కూడా ఆయనే. అందుకని ఆయన మార్గములో నడుచుకోవాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆయన మార్గములో కనుక నడుచుకుంటే, ఆయన చిత్తానుసారముగా జీవిస్తే, ఆయన యొక్క చిత్తానికి నువ్వు లోబడినట్లయితే, పాపం విడిచిపెట్టినట్లయితే, నువ్వు పరలోకములో చేర్చబడతావని నీకు మనవి చేస్తున్నాను. సోదరి సహోదరుడా, ఇంకా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడే, ఇప్పుడే నువ్వు లోబడి ఆ పాపమును,
లోక క్రియలను పాపానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి శరీర సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి ఇప్పుడే ప్రభు అయిన యేసు మార్గానికి నువ్వు లోబడి ఆయన మార్గములు నడవటానికి ఇష్టపడు. నువ్వు చనిపోయిన వెంటనే దేవదూతలు నిన్ను పరదేశకు తీసుకుని వెళ్ళి ఆయన సంతోషములు నిన్ను పాలు భాగస్తునిగా చేస్తారని చెప్పి నీకు మనవి చేస్తున్నా. అందుచేత నీ దగ్గర ధనం ఉండవచ్చు, నీ ధనము ఈ లోకానికి పరిమితమైనటువంటిది. అందుచేత ప్రభునందు ప్రియులారా, ధనవంతులందరూ కూడా పరలోక రాజ్యములో చేరతారని కాదు, ధనవంతులైన వారు అందరూ కూడా పాతాళానికి వెళతారు అని కాదు. ఏమండి, ప్రభుని నమ్మిన ధనవంతులు ఉన్నారు, ప్రభుని నమ్మని ధనవంతులు ఉన్నారు. ప్రభుని నమ్మిన ధనవంతులు దేవుని యొక్క రాజ్యములోనికి వెళతారు. కనుక నీకు ధనం ఉన్న ఎడల ఆ ధనము నిన్ను నాశనానికి నరకానికి వెళ్లకుండా చేయదు. కనుక ప్రభునందు గనుక విశ్వాసముంచి నీవు గనుక ఆయన ఎందు విశ్వాసముంచి జీవించినట్లయితే నువ్వు ధనవంతుడు అయినా, ఏమండి కనికరం గల ధనవంతుడు, ఏమండి దయాగుణం కలిగిన ధనవంతుడు, ఏమండి ప్రభునందు విశ్వాసముంచిన ధనవంతుడు గాను ఉన్నట్లయితే ఏమండి దేవుని రాజ్యంలో నువ్వు చేరతావని చెప్పి నీకు మనవి చేస్తున్నా. అందుకని క్రిందినున్న పాతాళమును తప్పించుకోవాలని నీవు బుద్ధిమంతుడవై పరలోకమునకు వెళ్ళేటువంటి మార్గాన్ని నీవు తెలుసుకొని ఆ మార్గములో నడవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడాని పాదములకు వందనాలు నాయనా. ఈరోజు చెప్పబడిన వర్తమానం విన్న మా సోదరి సహోదరులందరిలో అయా పలింప చేయండి. అన్యులు విన్నారు, విశ్వాసులు విన్నారు, విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులైన బిడలు తొలగిపోకుండా పడిపోకుండా స్థిరముగా నీలో నిలబెట్టినాయన. కడవరు వరకు నమ్మకంగా ఉండి పరలోకములో చేర్చబడినట్లుగా బిడ్డల్ని సిద్ధపరచండి. అన్య సోదరి సహోదరులు విన్నారు అయ్యా, ఇప్పటికైనా వారు మా తండ్రి వారి తప్పును తెలుసుకొని నాయనా అయ్యా బలవంతుడు మరణం మీద పాతాళం మీద అధికారము కలిగినటువంటి ధనం నాయన గొప్పవాడు బలవంతుడు అయినా నీ నామందు వారు కూడా విశ్వాసం ఉంచి నిన్ను రక్షకునిగా ప్రభుగా అంగీకరించి పాతాళం అనే గోతిని తప్పించుకొని మరణం అనే గోతిని తప్పించుకొని రక్షణ పొందినట్లుగా నీ కృపని బిడ్డలకు దాయచేయమని వేడుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు అయ్యా అనేకమైన అవసరాలు కలిగి ఉన్నారు, వారి బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, వారికి తోడుగా ఉండండి. పరీక్షలు అందరూ కూడా పాస్ అయ్యేటట్లుగా జ్ఞానాత్మతో నింపిన ఆయన సహాయం చేయండి అయ్యా. అయ్యా వారి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దాయచేయండి. ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారు, వారిని స్వస్థతపరచిన ఆయన. భయంకరమైన కరోనా వ్యాధి భయంకరంగా విజృంభిస్తూ ఉంది, బిడ్డలను ఏ విధంగా తాకకుండా కాపాడి నీ కృపలో మరుగుపరచండి, భద్రత కలిగించండి అయ్యా. ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నా వారి ప్రతి అవసరాలు కూడా తీర్చమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ప్రభు నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ ప్రత్యేకమైన అవసరాలు ఏదన్నా ఉన్నట్లయితే ఎనీ టైం ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయండి, ఇది ఉచితం. కనుక మీకు ఏదో కావాలని నేను కోరట్లేదు కానీ, మీరు నాకేదో ఇవ్వాలని నేను కోరట్లేదు కానీ, ఏమండి మీరు ప్రభునందు విశ్వాసం ఉంచాలని, మీరందరూ కూడా ప్రభుని నమ్మాలని నీకు మనవి చేస్తున్నాను. కనుక మీకు ఏదైనా అవసరాలు ఉంటే మీరు ఎప్పుడు పడితే మీరు ప్రార్థన కోరినట్లయితే, ఫోన్ చేసినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడయ్యండి, కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.